హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందిత అండ్ వినిషా. సో టుడే వీఆర్ గోయింగ్ టు గ్రోసరీ షాపింగ్ అనమాట. సో మా అక్క ఏమేమి షాప్ చేస్తుందో, గ్రోసరీస్ ఎన్ని షాప్స్ తిప్పుతుందో చూడండి. మినిమం 3 షాప్స్ తిప్పుతాను నన్ను గ్రోసరీస్కి మా అక్క. అండ్ ఎందుకు గ్రోసరీ షాపింగ్ అంటే, సడన్గా లైక్ ఈ రీసెంట్గానే చేసాము, కానీ రేపు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తామన్నారు, లైక్ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్, సో లంచ్కి. సో వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ చేయాలి కాబట్టి గ్రోసరీ షాపింగ్కి వచ్చాము. అండ్ ఇప్పుడైతే మేము లిదిల్కి వెళ్తున్నాము. లిదిల్ తర్వాత డ్యాన్స్, డ్యాన్స్ తర్వాత నాకు తెలిసి ఇండియన్ సూపర్ మార్కెట్కి అంటది. సో దాని తర్వాత చూద్దాం ఏమేమి ఉంటుందో మా అక్క గ్రోసరీ షాపింగ్ చూడండి. మేమైతే ఇప్పుడు లిదిల్ సూపర్ మార్కెట్కి వచ్చాము. అండ్ లిదిల్ సూపర్ మార్కెట్లో స్టార్టింగ్లో ఈ సైడ్ వచ్చేసి బొకేస్ ఉంటాయి అండ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్, అండ్ ఈ సైడ్ వచ్చేసి కూడా ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, లైక్ బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, సంథింగ్ లైక్ దట్. అండ్ ఇక్కడ అంతా వచ్చేసి వెజిటేబుల్స్, అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి ఫ్రూట్స్ ఉంటాయి. ఈ నిమ్మకాయలు ఎంత పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి కేక్స్ అన్నమాట, సలాడ్స్, కేక్స్ అలా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రెష్లీ బేక్ చేసిన కేక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రోసాన్స్ ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి. అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ బీట్రూట్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళు బాయిల్ చేసి పెడతారన్నమాట బీట్రూట్స్. అవకాడో, అండ్ ఇవి కూడా ఫ్రెష్లీ బేక్ బ్రెడ్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని బ్రెడ్స్ ఐటమ్స్ అయితే ఫ్రెష్గా బేక్ చేసి పెడతారు. సో క్యాప్సికమ్స్ కూడా 3 కలర్స్, ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ ప్యాక్ చేసి ఒక కవర్ లాగా పెడతారనమాట. సో మాకు బ్రెడ్ అండ్ ఇక్కడ కొంచెం క్యాప్సికమ్, అండ్ మేము ఓన్లీ లిబిల్లో కట్ తింటాము. సో అది కూడా వచ్చేసి లో ఫ్యాట్ కట్. అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకనమాట, మొత్తం మీట్ ఉంటుంది. అండ్ మేము తినే కర్డ్ వచ్చేసి ఇదే. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళినప్పుడు పెద్దవి లేవు, చిన్నవి ఉన్నాయన్నమాట. సో చిన్నవి తీసుకున్నాం, లేదంటే మేము ఆ పెద్ద బాక్స్ తీసుకుంటాం కర్డ్ వచ్చేసి. అండ్ మా అక్క వచ్చేసి ఇక్కడ ఒక బటర్ తీసుకొని ఇక్కడే ఆ బటర్ని కాంచి నెయ్యి చేస్తుంది అనమాట. సో ఇదే బటర్. సో ఈ బటర్ తీసుకొని తను ఇంట్లోనే డీ ప్రిపేర్ చేస్తుంది. సో ఈ సైడ్ అంతా వచ్చేసి లైక్ పాస్తా ఉంటాయి కదా, పాస్తా పేస్ట్రీస్ అలా సంథింగ్ అట్లా. అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి క్యాండిల్స్, ఇంటికి కావాల్సిన వస్తువులు, సంథింగ్ లైక్ హ్యాంగర్స్ అలా ఉంటాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి టాయ్స్ ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేసి డాగ్స్కి, క్యాట్స్కి, పెట్స్కి కావాల్సిన వస్తువులు ఉన్నాయి. అండ్ ఇదంతా వచ్చేసి వాషింగ్ ఏరియా, లైక్ వాష్ చేసుకునేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, బాత్ అండ్ వాష్కి. సో మేమైతే బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి వైన్, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ వైన్, బియర్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సూపర్ మార్కెట్స్లోనే సైడ్ కౌంటర్ ఉంటుంది, సో అక్కడ అన్నీ అక్కడే దొరుకుతాయి. సో ఇప్పుడు మేమైతే డన్స్కి వచ్చాము. సో ఇప్పుడైతే నేను, హాసిని, మా అక్క ఒకటే వచ్చామన్నమాట. మా బావ కన్నయ్య ఇంట్లో ఉన్నారు. సో ఇక్కడ డన్స్లో కూడా ఎంట్రన్స్లో ఫస్ట్ బొకేసే ఉంటాయి. అండ్ ఇక్కడ మాకు దేవుళ్ళకి పూలు పెట్టాలంటే బొకే తీసుకొని ఆ బొకేలో నుంచి కట్ చేసుకొని మేము దేవునికి ఫ్లవర్స్ పెడతాము. సో ఇక్కడ మా అక్క అయితే బొకే తీసుకుంటున్నాం అన్నమాట దేవుళ్ళకి పెట్టడానికి. ఈ సైడ్ అంతా ట్రీస్, ఇండోర్ ట్రీస్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్, అవన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ డన్స్ స్టోర్ వచ్చేసి ఇది చాలా పెద్దది, న్యూ బ్రిడ్జ్లో ఉండేది. సో ఒక సైడ్ అంతా క్లాతింగ్ ఉంటుంది, ఒక సైడ్ అంతా గ్రోసరీస్ ఉంటాయి అన్నమాట. మనం వచ్చిన గ్రోసరీస్తో పాటు గ్రోసరీలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ వచ్చేసి డన్స్లో ఫ్రెష్గా ఈ మిషన్ చూసారా, సో ఈ మిషన్లో ఆరెంజెస్ వేసామంటే ఫ్రెష్ జ్యూస్ వస్తుందంట ఆరెంజ్కి. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఐటమ్స్, వెరైటీ కైండ్స్ ఆఫ్ వెరైటీ ఇక్కడ బ్రెడ్ దొరుకుతుంది. అండ్ పొటాటోస్ చూడండి, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని సైజెస్ దొరుకుతున్నాయి పొటాటోస్ ఇక్కడ. అండ్ డన్స్లో వచ్చేసి లీఫి వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట మంచిగా. సో మనకి ఇండియన్ స్టోర్కే వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదు, ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవి. సో మష్రూమ్స్ కూడా కట్ చేసినవి ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద మష్రూమ్స్ ఉన్నాయో. అండ్ మేము మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ తీసుకుంటామన్నమాట. బ్రెడ్కి వచ్చేసి మేము ఓన్లీ మల్టీగ్రెయిన్ ఆర్ హోల్ వీట్ తీసుకుంటాము. ఈ 2 బ్రెడ్సే వాడతాము, మిల్క్ బ్రెడ్ అయితే అసలు యూజ్ చేయము.
సో మష్రూమ్ చూస్తున్నామంట, ఏ మష్రూమ్స్ తీసుకోవాలనేసి. ఈ క్యారెట్ చూడండి, అలానే మొత్తం తెచ్చి ఫామ్లో నుంచి ఇక్కడ పెట్టేశారు. సో ఇక్కడ కొరియాండర్ అండ్ మేపీ లీవ్స్ కూడా అలానే పాట్ లాగా పెడతారనమాట. సో అట్లా పాట్ పాటే మనం తీసుకెళ్ళి ఇంట్లో ప్లాంట్ కూడా చేసుకోవచ్చు. సో క్యూట్ క్యూట్ కేక్స్ కూడా ఉంటాయి రెడీగా ఇక్కడ. అవి ఫ్రెష్గా ఉంటాయి, ఎందుకంటే 2-3 డేస్కి చేంజ్ చేస్తూనే ఉంటారు మొత్తం ఇక్కడ. అలాగే ప్యాన్ కేక్స్ రెడీమేడ్ ఆల్రెడీ ఉంటాయి ఇక్కడ. సో హాస్నీకి మార్నింగ్ స్కూల్కి ఎప్పుడైనా కావాలి అంటే ప్యాన్ కేక్ అని నూటెల్లా తీసుకొని పోతుంది. అండ్ మేమైతే ఓవర్ నైట్ ఓట్స్ కూడా తింటాం ఎక్కువ. సో మేము దానికి ఓన్లీ ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తామన్నమాట. సో అండ్ మేము వచ్చేసి మిల్క్ ఎక్కడ తీసుకోము బయట. సో మామూలుగా అయితే మాకు ఇంటికి వచ్చి మిల్క్ ఇచ్చిపోతారనమాట ఇక్కడ ఫార్మర్స్. సో మాకైతే ఈ వీక్ రానని చెప్పారని చెప్పేసి మేము డన్స్ ఓన్లీ డన్స్ మిల్కే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పాస్తా సాస్ తీసుకుంటున్నాము అండ్ అలాగే పాస్తా తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చాక నేను ఫస్ట్ టైం కినోవా రైస్ కూడా ట్రై చేశాను. సో కినోవా రైస్ కూడా చాలా బాగుంది. అండ్ కుస్కుస్ అని కూడా ట్రై చేశాను, కుస్కుస్తో ఉప్మా చేసింది మా అక్క. సో అది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అనమాట పాప్కార్న్. ఇక్కడికి వచ్చాక బీభత్సంగా తిన్న పాప్కార్న్ నేనైతే. ఇవన్నీ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. అండ్ మా అక్క ఈ మధ్య బ్రౌనీ నేర్చుకుంది అనమాట. బ్రౌనీ చేయడము చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ దానికోసం ట్రే తీసుకుంటున్నాము బ్రౌనీ చేయడానికి ఇక్కడ చూసి. అండ్ ఇదంతా వచ్చేసి స్టేషనరీ అండ్ డాగ్స్ పెట్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ బార్బీ బొమ్మల కోసం చిన్నప్పుడు ఎంత అడిగేదాన్నో మా మమ్మీని, ఇప్పుడు వరకు కొనిలే నాకు. ఇప్పుడు కొందామంటే ఇంకేం లేదు, నన్ను కింద నుంచి పై వరకు చూస్తాను నేను ఇప్పుడు బార్బీ కొన్నానంటే. ఇదే కుస్కుస్ అండ్ కినోవా అనమాట, కినోవా తీసుకున్నాము. అండ్ డన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ సోడా ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట, లైక్ ఎయిర్ ఫ్రయర్, గ్యాస్ ఐటమ్స్ సంథింగ్ అట్లా దొరుకుతాయి. అండ్ మేమైతే ఇదే అన్నమాట షవర్ జెల్ వాడేది. సో మా అక్క బుట్ట నింపేసింది ఫుల్. సో మేమైతే ఇప్పుడు సెల్ఫ్ చెక్ఇన్కి వెళ్ళిపోతున్నాము. సో సెల్ఫ్ బిల్ చేసేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది మనకి. నెలకు సరిపడా వస్తువులన్నీ కొనేసింది. సో ఫైనల్లీ 2 షాప్స్ అయితే అయిపోయింది మా గ్రోసరీ షాపింగ్. యాక్చువల్లీ మేము ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడతో అన్నీ దొరికేసాయి కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ మా గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ మా అక్క ఇండియన్ సూపర్ మార్కెట్ కూడా తీసుకుపోదాం అనుకుంది, కానీ ఇక్కడ అన్నీ దొరికేసాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం లేదు. సో ఫైనల్లీ మా అక్క 2 షాప్స్తో అయిపోగొట్టేసింది. లిడీల్ అండ్ డాన్స్ స్టోర్కి వెళ్ళొచ్చాము అండ్ ఏమేమి కావాలో తీసేసుకున్నాము అండ్ సంథింగ్ లైక్ బ్రెడ్, వెజిటేబుల్స్ అలా. అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ హోమ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మా వీడియో ఇలా రిలీజ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.